नेल्लूर जिला गूडूर डिविजन वाकाडु ओटीएस पधकं पेरुतो प्रभुत्वं प्रजल मुक्कुपिंडी खजानानु निंपुकुंटुंदनी वाकाडु मंडल टीडीपी अध्यक्षुडु दुव्वूर मधुसूदन रेड्डी आरोपिंचारु। ओटीएस कु निरसनगा राष्ट्र पार्टी अधिष्ठानं पिलुपु मेरकु वाकाडुलो टीडीपी नेतलतो कलिसि चैतन्य र्याली निरसन कार्यक्रमालु चेपट्टारु। ఎప్పుడో నిర్మించుకున్న ఇళ్లకు హక్కు రిజిస్ట్రేషన్ అంటూ ఇప్పుడు డబ్బులు గుంచడం భావ్యం కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత నేత నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో తొలిసారిగా పక్కా గృహ నిర్మాణం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఎందరో ముఖ్యమంత్రులు పేదల ఇళ్ల నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారని, కానీ ఇటీవల వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేదల నుంచి రుణ బకాయిలు వసూలుకు 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు చెల్లించాలని ఒత్తిడి తేవడం జగన్ ప్రభుత్వం ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదన్నారు. ఈరోజు ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే పేద ప్రజల దగ్గరికి అధికారులకి ప్రజలిస్తుంది అధికారులు సీఎం ఏమో అక్కడ మేము ప్రజలేయడం లేదు వాళ్ళ మనో ఇష్టం అని చెప్తున్నాడు. కానీ అధికారులకి టార్గెట్ ఇచ్చేసి 500 కోట్లు మినిమం వసూలు చేయమని అధికారులకి టార్గెట్ ఇచ్చారు. ఎందుకంటే రేపు 1వ తేదీ 2వ తేదీ జీతాలు ఇవ్వాలంటే జీతాలు లేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి పేద ప్రజల దగ్గర వాళ్ళ రెక్కల కష్టంతో ఏదన్నా 1 రూపాయి కొడేసుకొని ఉంటే వసూలు చేసి గవర్నమెంట్ అధికారులకి గవర్నమెంట్లో పనిచేసే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు కాబట్టి జీతాలు ఇచ్చే దానికోసం పేద ప్రజల రక్తాన్ని పిండి అధికారులకి జీతాలు ఇవ్వాలని గవర్నమెంట్ ఒక మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇదివరకే చెప్పాడు. ఇప్పుడు దానికోసం ప్రతి మండల కేంద్రంలో పేద ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది. ఓటీఎస్ జీవోను రద్దు చేయమని ఎండిఓ గారికి ఒక మెమోరం ఇవ్వడం జరిగింది. దీన్ని ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక తప్పుదారితో పెట్టించారు. పేదల దగ్గర డబ్బులు లేదంటే బెనిఫిషియర్స్ దగ్గర బాధ్యతలు దగ్గర పోయి పొదుపు లీడర్లు పొదుపు వాళ్ళు పోయి సంఘం వాళ్ళు బ్యాంకులో మీకు 10,000 ఇప్పిస్తాము, ఆ 10,000లో 5,000 కట్టండి, 5,000 మీకు వస్తుంది అంటున్నారు. ఈ 5,000 అయినా రేపు బ్యాంకులో పొదుపులు తరపున వాళ్ళు కట్టాలి కాబట్టి ఈ పద్ధతులు కూడా మానుకోమని ఎండిఓ గారికి చెప్పడం జరిగింది. పొదుపు లీడర్లకి వాలంటీర్లకి అందరికీ చెప్పమని ఆయన సానుకూలంగా స్పందించాడు, చెప్తానన్నాడు. దీన్ని మాత్రం నేను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలి. ఎవరైనా పొదుపు వాళ్ళు కానీ వాలంటీర్లు కానీ పంచాయతీ సెక్రటరీలు కానీ ఈఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఎవరు వచ్చి ఓటీఎస్ఎఫ్ కట్టమని అడిగితే ఒక్క పేదోడు కూడా 1 రూపాయి కట్టద్దు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఏదన్నా మిమ్మల్ని వచ్చి ప్రజలు చేస్తే ఈ మండలంలో మండల కమిటీ ఏ పంచాయతీలో పంచాయతీలో నాయకులు ఉంటారో వాళ్ళు దృష్టి తేండి. మండల కమిటీ దృష్టికి తెస్తే అందరం కూర్చొని మళ్ళీ అధికారులతో మాట్లాడి మీరు ఎవరు 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, మీకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా